ఇండస్ట్రీ లో రోజు రోజుకి కరోనా కేసెస్ ఎక్కువైపోతున్నాయి. ఇక రోజు రోజుకి స్టార్స్ కూడా ఒక్కొక్కరుగా కరోనా బారిన పడుతున్నారు. ఇక రీసెంట్ గా అల్లు అర్జున్, దీపిక పదుకొనే కూడా కరోనా బారిన పడ్డారు. అయితే ఈ నెల 25న పూజ హెగ్డే కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. అయితే కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన వెంటనే ఆవిడ ఐసోలేషన్ లోకి వెళ్లి తగిన ప్రికాషన్స్ తీసుకున్నారు. కాకపోతే ఇప్పుడు తాజాగా అందిన సమాచారం ప్రకారం పూజ హెగ్డే కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారని తెలుస్తుంది. ఆవిడ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. నేను ఇప్పుడు ప్రస్తుతం కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నాను. మీరు చూపిస్తున్న ప్రేమాభిమానాలతో నేను కరోనాని తన్ని తరిమేశాను. అలాగే మీరు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు నా కృతజ్ఞతలు. అందరూ ఇంట్లోనే ఉండండి, జాగ్రత్తగా ఉండండి అంటూ ఆమె ట్వీట్ చేశారు. ప్రస్తుతం తెలుగులో పూజా హెగ్డే వరుస సినిమాలతో బిజీగా ఉంటుంది. అంతేకాకుండా అగ్రకథానాయికగా కూడా ప్రస్తుతం రాధేశ్యామ్ సినిమాలో హీరోయిన్ గానే కాకుండా పలు క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తోంది.